నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ కొన్ని సక్సెస్ మీట్లు పెట్టినప్పుడు నిజంగా ఏం మాట్లాడాలని అర్థం కాదు అంటే ఖచ్చితంగా సినిమా అయిన తర్వాత నేను చాలా సందర్భాల్లో నా సినిమా ఏదైనా బాగపోతే నేను రెండో మూడో రోజ నేను కనపడను ఎందుకంటే గౌరవిస్తాను ఆడియన్స్ రిజల్ట్ని ఈరోజు చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్గా వినరో భాగ్యం విష్ణు కథ అనే సినిమా చాలా ప్రౌడ్గా ఉంది ఈ సినిమా చేసినందుకు అంటే ఇప్పటికి నావి ఐదు సినిమాలు అయ్యాయి ఏ ప్రెస్ మీట్లో మీడియా వాళ్ళు వచ్చి ఇక్కడికి సినిమా గురించి మాట్లాడలేదు సార్ మీరు పైకి వచ్చి సినిమా గురించి ఇంత మాట్లాడడం నిజంగా మా అందరికీ గర్వకారణంగా ఉంది చాలా సంతోషంగా ఉంది సినిమా వినరో భాగ్యం విష్ణు కదా ఈ సినిమా ఎందుకు చూడాలి అన్నదానికి నేను రీజన్ చెప్తానండి ఇప్పటివరకు చూసిన వాళ్ళందరూ చాలా హానెస్ట్గా నాకు ఫర్ ద ఫస్ట్ టైం ఇండస్ట్రీ నుంచి చాలామంది ఇంతకుముందు నేను చేసిన సినిమాలు రాజావర రాణి గారు చాలా బాగా నచ్చింది ఎస్ఆర్ కళ్యాణ్ అంటాం నచ్చింది సమ్మతమే కొంతమందికి నచ్చింది కానీ ఈ సినిమాకి ఫస్ట్ ప్రీమియర్ పడినప్పటి దగ్గర నుంచి కంటిన్యూస్ కాల్స్ అండి అంటే ఇంత రెస్పెక్ట్ ఉన్న సినిమా ఇంత మంచి సినిమా ఎలా ఇంత మంచి సినిమా పడ్డమేంటి చాలా బాగుంది చాలా బాగుందని చెప్పి అందరూ కాల్ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆడియన్స్ అందరూ అన్ని ఏరియాస్ నుంచి చాలా అంటే చాలా బాగుందమ్మా సినిమా అన్నారు అంటే నీ నుంచి ఇలాంటి సినిమా కోరుకున్నాం అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా నేను నుంచి కోరుకున్నామన్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వినరో భాగ్యం విష్ణు కథ సినిమా అంటే ఏం చెప్పామండి అంటే సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా చూడని వాళ్ళకి ఎవరికైనా మంచి అంటే ఈ సినిమా ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాలి ఎందుకు అంటే మన ఊర్లో చాలా సందర్భాల్లో చూసింటాం మా ఊరిలో గొడవలు జరుగుతాయి మీ ఊర్లో గొడవలు జరుగుతాయి అందరి ఇళ్లలో గొడవలు జరుగుతాయి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనే మాట నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుద్ది మన నోరు మంచిదైతే మన ఊరు మంచిదవుతుంది ఖచ్చితంగా చాలా సందర్భాల్లో మన ఊర్లో చాలా గొడవలు అయినప్పటికీ అంటే పిల్లల్ని ఎలా పెంచాలి పిల్లలు ఎలా ఉండాలి చిన్నప్పుడు పిల్లలకి ఎలాంటి మాటలు చెప్పాలి ఎలాంటి మాటలు చెప్తే పిల్లలు ఎదిగిన తర్వాత ఎలా ఉంటారు అనే క్యారెక్టర్ వేసిన విష్ణు అండి ఖచ్చితంగా మీ పిల్లలందరినీ తీసుకెళ్ళి సినిమా చూపించండి ఫ్యామిలీ అందరితో కలిసి చూడండి ఇది మీ కుటుంబ కథ అవ్వచ్చు అంటే చాలా సందర్భాల్లో ఇప్పుడు నందు అన్న క్యారెక్టరేషన్ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు కూడా పాయింట్ అది విష్ణు అనేవాడు ఏంటి అంటే ఎలా ఉండాలి ఒక ఐడియల్ క్యారెక్టర్ కోపం వస్తే ఎలా ఉండాలి ఏదో ఇదాకా సార్ అన్నట్టు ఒక సినిమా సిచ్యువేషన్లో ఆవిడ ఒక ఒక సందర్భం ఉంటుంది రేపు మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది ఈజీగా ఇది తిరిగి ఆమె మీద కోపపడొచ్చు కానీ కోపపడకుండా వెళ్ళిపోవడానికి అంటే ఆలో ఆలోచన ధోరణ ఎలా ఉంటే చాలా బాగుంటుంది అని చాలా పాయింట్స్ డిస్కస్ చేసామండి వినరో భాగ్యం విష్ణు కథ చాలా మంచి సినిమా చాలా మంచి మాటలు ఉంటాయి చాలా మంచి సన్నివేశాలు ఉంటాయి ఖచ్చితంగా మీరు సినిమా చూస్తే మీకు మంచి జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ వీకెండ్ మిస్ అవ్వకన్నా ఎవరు ఎవరైనా సినిమా చూడకపోతే మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి ఆల్రెడీ మేమందరం చాలా హ్యాపీ సినిమా మీరు ఎప్పుడు ఇవన్నంత గౌరవం ఇచ్చారు నిజంగా ఈ సినిమాతో చాలా రెస్పెక్ట్ వచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అలాగే అల్లు అరవింద్ సార్కి నందు అన్న థ్యాంక్ యూ సో మచ్ అంటే ఫస్ట్ నుంచి ఈ సినిమా నేను చాలా బిలీవ్ చేశానండి చాలా హానెస్ సినిమా చేస్తాం చాలా మంచి సినిమా అని అదే నిజమైంది ఈరోజు నేను అనుకునే దానికన్నా అందరి దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చైతన్ భరద్వాజ్ గారు విశ్వాస్ గారు అందరూ అంటే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరు ప్రొడక్షన్ టీమ్ దగ్గర నుంచి సత్య గారు అండ్ చావన్ బ్రో వంశీ గారు సార్ ఎస్కేన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రతి ఒక్క ఈవెంట్లో వచ్చి మమ్మల్ని అలాగే అందరికీ మీడియా వాళ్ళకి అన్న పిఆర్ఓలకి ఎలూర్సిన అన్న డిజిటల్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వావా ఒరిజినల్ సతీష్ చాలా సపోర్ట్ చేశాడు అండ్ అలాగే వినీత్ వినీత్ వాళ్ళంతా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఇంకొకే అండి మంచి మాట్లాడుకున్నాం అంటే ఒక సినిమా ఇప్పుడు నేను ఒక యంగ్ హీరోగా మాట్లాడతానండి నాకు తెలిసి ఈరోజు నేను మాట్లాడచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఇంత ముందు నా ఒకటి రెండు సినిమాలలో మీరు అందరూ ఏదైనా రిజల్ట్ ఇచ్చినప్పుడు నేను మాట్లాడలేదు ఓకే అరే నేను చేసిన సినిమా కొంచెం అటు ఇటు లేదులే అని చెప్పి ఈ సినిమాకి నిజంగా ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేశారు మీడియా దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్కరు అది ఇది కానీ ఎందుకో కొన్ని బ్యాచ్లు తయారవుతున్నాయండి అది ఎక్కడి నుంచో తెలియట్లేదు అరే ట్విట్టర్ ఓపెన్ చేస్తే కొన్ని బ్యాచ్లు తయారవుతున్నాయి బ్యాచ్లు ఎక్కడని చూస్తే ఓపెన్ చేసి చూస్తే ఎవడో సిద్ధార్థ్ సింగ్ అని ఉంటాడు వాడు ఎవడో పూణే నుంచి పూణే నుంచి మెసేజ్ పెడతాడు రే నీ సినిమా బాగాలేదు అని వాడు నా సినిమా ఎందుకు చూస్తాడు అండి వాడు అసలు వాడు నా సినిమా ఎందుకు చూస్తాడు కిరణ్ అబ్బోరం అని పూణేలో మొహమేలా తెలుస్తుంది నాకు అర్థం కాదు ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఒరేవాడమ్మా సారీ ఇంత ఇంతకుముందు చేసిన సినిమా ఒకటి రెండు బాలేదు ఓకే ఏదో వేసుకున్నారు ఏదో రెండు సినిమాలు రేపు బాలేవరు సీన్లు అన్నారు వేసుకున్నారు ఈసారి పర్టికులర్గా వీళ్ళ దగ్గర నుంచి ఏమీ రాగడదని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మంచి 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 సీన్లు తప్ప సినిమాలో ఏమీ లేవు దానికి కూడా ఎవడెవడు ఒక ప్రియాంక సింగ్ అంటారు సిద్ధార్థ్ సింగ్ అంటారు ఎవడారు పేర్లు రాని పేర్లు మొత్తం అంతా మా ఊళ్ళో చూపిస్తున్నారు బ్రో కొంతమంది ఏదో బాలేదు అంటున్నారు బ్రో సినిమా అంటే ఎవరో ఒకసారి చూపించండి ఎందుకు బాగాలేదని చూస్తే వాడు ఇక్కడోడు కాదు ఏం కదన్నా మీకు నాకు అర్థం కాగలుగుతా ప్రశాంతంగా మంచి సినిమాలు ఉంటే సపోర్ట్ చేయండి అందరూ చాలా బాగుంది అంటున్నారు మనల్ని మనం సపోర్ట్ చేసుకొని పైకి వెళ్ళకపోతే ఏమొస్తాది చెప్పండి ఆడెవడకో యాభై వేలు ఇస్తే వాడు ఎవడో వేస్తాడు అక్కడి నుంచి అరే బాలేద్రా బాలేదరా 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 బాలేద్రారా అని ఎవడో చూస్తాడు దాన్ని బట్టి ఇంకోటి యాంప్లిఫై అవుతాడు ఏమొస్తుంది అంటే ఇప్పుడు మాలాంటి యంగ్ హీరోలు ఎలా ఎదుగుతామన్నా మీరే అంటారు మళ్ళీ అరే యంగ్ హీరోలని ఇండస్ట్రీ లేదో నెపోటిజం అంటారు నెపోటిజం అంటారు ఎదగని అరే నెపోటిజం ఇక్కడోళ్ళు ఏం చేయరు మీరే చేస్తారు నాలుగు వస్తారు నాలుగు ఇక్కడ వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు ఎదగాలని అంటారు ఆ పక్క ఉండే వాళ్ళు ఏంటి అంటే ఈడు ఎందుకు రా ఎందుకు రా అని చెప్పి వరుస పెట్టి కూలో మొత్తం అంతా వేసుకొని నిద్ర లేచినప్పుడు నా సినిమాకి నా కోసం నా సినిమా రిలీజ్ కోసం మా అమ్మ నాన్న కూడా అంత వెయిట్ చేయరాము మీరు వెయిట్ చేస్తా ఉంటారు అబ్బాయి ఏం చేయాలరా ఈ నేను వేసుకోవాలా ఏం వేసుకోవాలా దొరుకు నేను ట్వీట్ చూస్తే వాడు ఓపెనింగ్ మళ్ళీ ఈ సినిమాకి వేసాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేసుకున్నాడు రా ఇడు అని కొంచెం ఏం కొంచెమన్నా కొంచెమన్నా ఇది ఉండద్దు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనతో నీకు కంపారిజనా నేను వేసుకున్నానా వాళ్ళ 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 ఎక్స్పీరియన్స్ ఎంత వాళ్ళ స్టార్డెమ్ ఎంత వాళ్ళ కష్టం ఎంత బొచ్చు నిన్న లేక మొన్న వచ్చాను నేను ఇంకా కష్టపడతానా మంచి సినిమాలు చేస్తా ఎదుగుతా ఎందుకు మీకు ఎందుకు అంత తొందర నాకే లేదు అర్థం కావట్లే అన్న ప్లీజ్ మీరు ఇంటికి పంపించేయాలన్నా నేను వెళ్ళను నేను ఇన్నే ఉంటా మీరు నన్ను మీరు నన్ను కష్టపడి మీరు నన్ను కష్ట మీరు నన్ను కష్టపడి మీరు ఎంత లావుదాం అనుకున్నా సరే నేను పైకి వెళ్తాను తప్ప నాకు పోవడానికి ఏం లేదన్నా మీరు ఏం చేసుకున్నా నాకు పోవడానికి లేదు ఏదో జాబు డెబ్బై వేలు జాబ్ దగ్గర నుంచి దాకా వచ్చా ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం అనుకున్నా చూసుకున్నా వెరీ హ్యాపీ నాకేడా నన్ను మీరు గింజిన కింద వేసి నాకి కింద నుంచి కొట్టినా నాకు పోవడానికి ఏమీ లేదు ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక్కసారి నేను చూడాలనుకున్నా చూసుకున్నా కష్టపడి నాకు వచ్చిన అవకాశాన్ని ఇంకో వంద మందికి అవకాశం రావాలని చెప్పి ప్రయత్నిస్తున్నా కష్టపడుతున్నా ఓన్లీ థింగ్ ఇది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక సినిమా యంగ్ హీరో మీద ఇక్కడ ప్రొడ్యూసర్స్ డబ్బులు పెడతారు ఓకే ఈ సినిమాకి మూడు రోజుల డబ్బులు వచ్చింది వెరీ హ్యాపీ అంతా హ్యాపీ కానీ చాలామంది నాలాంటి హీరోలు అందరికీ చెప్తున్నాం అంటే మేమందరం ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం మంచి సినిమాలు చేయాలి మంచి ప్రయత్నాలు చేస్తాం నిద్ర లేచినప్పటి నుంచి అదేదో ట్విట్టర్ ఉందని చెప్పి బూత్ పంచాయతీలో పెట్టుకొని నిద్ర లేచినప్పటి నుంచి ఎందుకు అన్న దాన్ని కొడతారు దాన్ని వదిలేయండి ఏదో మా సినిమా బాగుంటే చూస్తారు లేదు మీకేనా మంచి మాట అనిపించింది ఈ సందర్భం ఎందుకు చెప్తున్నాను అంటే మంచి సినిమా చేసామని లేకపోతే ఇప్పుడు కూడా చెప్పాను నాకు రైట్ లేదనుకుంటాం వినరో భాగ్యం విష్ణు కదా చాలా మంచి సినిమా మంచి మాటలు చెప్పాం దాని గురించి కూడా మీరు లేకపోతే దయచేసి ఆ సినిమా చెప్పినట్టు బాగుండడం అంటే మనం బాగుండడం కాదు మన పక్కన వాళ్ళతో బాగుంటే మనం చాలా బాగుంటాం మన పక్కన వాళ్ళతో మనం బాగున్నాం ప్రపంచం అంతా చాలా బాగుంటుంది నిజంగా చాలా బాగుంటుంది ప్రపంచం ఒకసారి ప్రయత్నించండి పక్కన వాళ్ళతో బాగుండండి పక్కన గెలకకున్న గిల్లకన్నా ఉండండి గురించి నుంచి అవసరం మీకు నాకు అర్థంగా గడుగుతా వాడి బాధలు ఏదో ఒకటి పడతాడు కష్టాలు ఏదో ఒకటి పడతాడు దయచేసి నా సినిమానే కాదు అంటే ఓకే భాగ్యం విష్ణు కదా చాలా బాగా సపోర్ట్ చేశారు వెరీ హ్యాపీ నాకు ఎప్పుడు రాని అదే చెప్పాను కదా రెస్పెక్ట్ వచ్చింది ఈ సినిమాతో చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి అతి తక్కువ టైంలోనే బ్రేక్ ఈవెన్ అయింది మళ్ళీ ఇది ఒక బాధ సార్ మళ్ళీ చెప్తున్నాను నేను ఎందుకు సార్ మీరు చెప్పారు కాబట్టి జరిపింది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ లేకపోతే కిరణ్ అబ్బోరం సినిమా పదహైదు కోట్లకి వెళ్ళిందంటే వాడి కలెక్షన్లు ఆరు కోట్లు వచ్చి ఎలా బ్రేక్ అయినా వద్దని ఫ్లాప్ కింద రాస్తారు సార్ నా లాస్ట్ సినిమా అలాగే అయింది సార్ అందుకే చెప్తున్నాను సార్ సమ్మతమైన సినిమాకి పెట్టిన డబ్బులు ఎంత సార్ మూడు కోట్ల సినిమా దానికి ఎంత మొత్తం అన్ని బిజినెస్లు కలిపి పన్నెండు కోట్లు వస్తే దాన్ని కూడా మీరు యావరేజ్ అని దాన్ని అలా పోర్ట్రేట్ చేశారు దయచేసి ఎవరైనా నెంబర్స్ రాస్తారు కదండి వాళ్ళకి సార్ చెప్పారు అలాగే నెంబర్స్ రాయండి ఎందుకంటే కెరియర్లు మీరు ఎట్టబడితే రిప్రజెంట్ చేయొద్దండి ఐ రిక్వెస్ట్ విత్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ అంతే అండి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ భాగ్యం విష్ణు కథని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు ఈ సినిమాని ఇంతగా ప్రేమించినందుకు ఇంత గౌరవం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా ఫ్యామిలీస్ మిస్ అవద్దమా ఈ సినిమా చాలా సినిమాలు కొన్ని అంటే నేను నా సినిమా ఎప్పుడు నేను చెప్పలేదు నా సినిమా ఇప్పటివరకు ఇది అద్భుతమైన సినిమా మీరు పరిగెత్తాలని చూడండి చూడండి నేను ఎప్పుడు చెప్పలేదు చాలా మంచి సినిమా చేశాం మీరు కంటెంట్ చూడండి మీకు నచ్చితే వెళ్ళండి అని చెప్పాను ఫర్ ద ఫస్ట్ టైం చెప్తున్నానమ్మ నేను వినరో భాగ్యం విష్ణు కథ చాలా మంచి సినిమా మీ ఫ్యామిలీ అందరితో మీ పిల్లల్ని తీసుకొని థియేటర్కి వెళ్ళండి చాలా మంచి మాటలు వింటారు ఏం చెప్పామండి దేశం గురించి చెప్పాం మన కుటుంబం గురించి చెప్పాం ఉండాల్సిన విధానం గురించి కానీ క్యారెక్టరేషన్ గురించి కానీ చాలా చెప్పాం మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది సినిమా మిస్ అవ్వకుండా మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళండి అండ్ చూసి ఇంత బాగా ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో